Sorry for the inconvenience. Sometimes happens on the stage. As artists, we have to manage such things. Now, I'm going to introduce a not new character, a typical character, Madhavi. Madhavi is ekankika, ante Sri Krishnudu degara Madhavudu. Ayanki chala closest friend. Satyabhama degara Madhavi. Chala closest friend. Mari ee jeevatmani ee paramatmalo kalapalante Madhavi ane oka character chala avasaram. Ika ee rojuna pratyekata nenu enno rojuluga oka rakamga nirikshistunnanu మా రాఘవతో ఈ భామకలాపం చేయాలని. తనేమో హూస్టన్లో ఉన్నాడు, నేనేమో ఇక్కడ ఉన్నాను. ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేశాం. ఈరోజు ఆనంద్ గారు చలవ వల్ల, జ్యోతి చలవ వల్ల మీ ఇద్దరం ఇలా కలవటం, ఇక్కడ చేయటం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నిన్న మీరు చూసుంటారు, నేను విన్నాను ఘటోద్గచ్చుడిగా అదర కొట్టేశాడని. మరి ఈరోజు మాధవికి కూడా ఇంకా అదర కొట్టేస్తాడు. ఇక్కడ సత్యభామ రావే మాధవి అని పిలుస్తున్నప్పుడు ఆయన చూపించే హోయలవి మీరు చూసి ఆనందించిన తర్వాత భాగానికి వెళ్దాం. ఆనంద భైరు రావేలేదు పోవేలేదు రాయితాకి పోర్ల పడను లేదు ఉన్నదున్నట్లుగా లేనిది లేనట్లుగా చెప్పుకు రావే సత్యభామ Thank you.
ప్రభు నామధేయము. అమ్మా సత్యభామ. That's how Satyabhama pampers her sakhi. Rave Madhavi, Rave Kundaradana, Rave Sarojanana. How she is praising Madhavi, the lotus faced one. Nee vendaina nu vaani chuchitivate nu ekkadana naa srivarini chusava ante avada Madhavi daggara nunchi Sri Krishnuni yoga kshemalu kanukodaniki melliga prayatnistundi. Daniki Madhavi javabu విందామ. శంకరాభరణం నీ నాథు నామధేయము. అమ్మా సత్యభామ. నీ నాథు నామధేయము వేవేగమే తెల్పుమా ఇప్పుడే వాణిని నేనేగి తోడి తెచ్చద మీ నాకుని తదమనీకు మేలు కదౌమా ఓ సత్యభామ అమ్మా ఓ సత్యభామ ఏమందువమ్మా కలువరే కుల నేలు కన్నులు తలుకు చేకుల తలిరు బోనిరు కలువరే కుల నేలు కన్నులు తలుకు చేకుల తలిరు బోనిరు వలపు తలపుల నిన్ను మించిన వాణి పేరెదు వేగదెల్పుమ వలపు తలపుల నిన్ను మించిన వాణి పేరెదు వేగదెల్పుమ ఓ సత్యభామ నీ నాథుడెవరి తెలుపవే బొమ్మ. ఇక్కడ సరే తీసుకొస్తాను కానీ నీ స్వామివారు పేరేంటో చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను అంటే, ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ అ టాబు మెన్షనింగ్ వన్స్ హస్బెండ్స్ నేమ్ అకార్డింగ్ టు ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ నాట్ నౌ. సో సత్యభామ రిఫ్యూజెస్ టు అటర్ హర్ లార్డ్స్ నేమ్. శ్రీవారి పేరు చెప్పడం అంటే ఇప్పట్లో అడగకుండా చెప్పేస్తున్నారు, అప్పుడు చెప్పడం మహా తప్పు కింద లెక్క. అందుకని నేను సత్యభామ ఆయన ఏమడుగుతాడంటే తీసుకొస్తాను సరే మీ వారి పేరు చెప్పు అంటాడు. చెప్పడానికి సిగ్గు అయినాయమ్మ, నాకు చాలా సిగ్గేస్తుంది. షీ బ్లషెస్ అండ్ రిఫ్యూజ్ టు మెన్షన్ హిస్ నేమ్. ఇది మీరు చూస్తే ఇందులో ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంచారీ భావాలు. కూచిపూడి నాట్యానికి ముఖ్యంగా చెప్పుకోవడానికి ఈరోజు కూచిపూడి నాట్యం ఇంత జనాదరణ పొందుతుందంటే దానికి కారణం మేము చేసే ముఖ్యంగా నృత్యం ఉన్నా కూడా నాట్యం, ఆ భావాలు, ఆ సంచారి భావాలు అంటాం దానివల్ల. అంటే ఇక్కడ ఉదాహరణకి సిగ్గాయనో అమ్మ అంటుంది, పోన్లే పేరు నేను నోటితో చెప్పను అంటుంది, మరి నోటితో చెప్పకపోతే ఎలా చెప్తా అంటాడు. నేను చేతి మీద వ్రాసి చూపిస్తాను అంటుంది. మాధవికి తెలియకనా కృష్ణుడు అంటే అన్నీ తెలుసు. అది అతను చూసి ఏమిటది రాసావా, ఛీ చెత్తలా ఉంది అంటాడు. సరే మాధవి ఈసారి అతని శ్రీకృష్ణ చిత్రపటాన్ని చిత్రీకరిస్తుంది చక్కగా. ఈవిడేం చేస్తుంది మాధవి చూసి, ఇంతెంత ఐబ్రోస్, ఇంతెంత కళ్ళు, ఇంత నోరు, ఏమిటమ్మాది ఎవరది, నాకేం అర్థం కావట్లేదు అంటాడు. తర్వాత ఇంకా ఆవిడేం చేస్తుందంటే, ఇక వాళ్ళ యొక్క ఈ ఆయన చేసిన మహిమలు, ఇప్పుడు ఉదాహరణకి గోపాలుడు అని చెప్పాలి, గోవులను పాలించేవాడు, ది సేవియర్ ఆఫ్ కౌస్. మాధవి అంటుంది ఇదేమిటిది, నాకేం అర్థం కావడం లేదంట. తర్వాత గోవర్ధన గిరిధారి, గోవర్ధనాన్ని ఇలా చూపించి గిరిధారి అంటే ఈయన ఏం చేస్తాడు, ఈయన ఏదో గోవర్ధనాన్ని మోసినట్టు. ఈ ఇందులో ఉన్న హాస్యం, గోవర్ధనాన్ని ఇలా పట్టి దాన్ని ఎత్తలేక అమ్మో నా వల్ల కాదు అంటాడు. ఈసారి మాధవి ఏం చేస్తుందంటే ఆ నది చూపించి, కాళీయుడు అనే సర్పాన్ని చూపించి, కృష్ణుడు గోవుల్ని రక్షించడం కోసం అందులో దూకి
ఆ కాళీయ మర్తను ఎలా చేశాడు అని చెప్తుంది. ఈయన ఏం చేస్తాడంటే ఈయన కూడా ఒక నది చూపించి అందులో దూకి ఈ తలంత ఇలా చేసుకొని అమ్మ నాకు జలుబు పట్టేసింది ఇదేమిటో నా వల్ల కావట్లేదు అంటాడు. ఇదంతా సిగ్గాయనో ఎమ్మ ఆ అక్షరాల్లో మేము చూపించబోయే వృత్తాంతం చూసి తిలకించండి ఆనందించండి. Tak,
వివరించి చెప్పినా కూడా మీ